ఈ సంధ్యా సమయంలో వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరించుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నలుమూలల నుంచి ఈ కళాశ్రీ నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా మనందరికీ తెలిసిందే ఏప్రిల్ 17న జరిగే తిరుపతి లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సులతోనూ మరియు పార్టీ పెద్దల యొక్క దీవెనలు అండదండలతో నేను పోటీ చేస్తున్నాను. దయవంచి మీ అందరి చల్లని దీవెనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మనమందరం జగనన్నకు తోడుగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఎందుకంటే ఈరోజు పెద్దలందరి పర్మిషన్తో ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. రెండు వేల 2017 నవంబర్ 6వ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో అవన్నీ తెలుసుకొని మనందరినీ ఓదార్చుతూ మనందరికీ ధైర్యం చెప్తూ మనకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో మనం చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్యని నోట్ చేసుకొని ఆయన ఎంత మదన పడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను. దేవుడు దయవల్ల ఆ అదృష్టం నాకు కలిగింది. ఈ నడిచే క్రమంలో కడప నుంచి స్టార్ట్ అయితే కడపలో రైతన్నల సమస్యలంతా అర్జీలు తీసుకొచ్చి బాగా బాధపడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకునేవాళ్ళు. మాకు రైతు బీమా బకాయిలు మాకు చెల్లించలేదు అని. అలాగే ముందుకు సాగితే అనారోగ్యంతో బాధపడుతున్న అక్క చెల్లెమ్మలు కావచ్చు, రైతన్నలు కావచ్చు జగనన్న సహాయం అర్పించి ముందుకు వచ్చేవాళ్ళు. ఆయన పెద్ద మనిషి చేసుకొని ఎంతోమందికి సహాయం చేసేవాళ్ళు. అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. అలా ఇంకా ముందుకు సాగితే కర్నూలు జిల్లా నుంచి అనంతపూర్ మదనపల్లి వెంకటగిరి రీజియన్లో నేతన్నలు పెద్ద సంఖ్యలో అర్జీలు పట్టుకొచ్చి మేమంతా బ్రతకలేని స్థితిలో ఉన్నాం, మేము నేచిన బట్టలు కానీ ఇవన్నీ అమ్ముడుపోవట్లేదు, గిట్టుబాటు ధరలు రావట్లేదు అని చాలా ఎక్కువ బాధపడడం జరిగింది. ఆ రోజే జగనన్న వెంకటగిరి కాన్స్టిట్యూన్సీలో 45 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల లోపలున్న ప్రతి ఒక్క నేతన్న కావచ్చు, మహిళకు కావచ్చు పెన్షన్ ఇస్తానంటే ఆ రోజు అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు జగనన్నని హేళనగా మాట్లాడసాగాయి. ఆ రోజున జగనన్న ఎంత మదనపడి బాధపడి కళ్ళు చెమర్చారో ప్రత్యక్షంగా నేను చూశాను. 2 రోజులు గ్యాప్ ఇచ్చి దాన్ని మోడిఫై చేసి ఒకేసారి నేతన్న కావచ్చు 24,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యకు సంబంధించి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎక్కువ వ్యాధులు చేర్చాలని ఆ రోజే డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 2,453 వ్యాధులని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆ రోజు జగనన్న నిర్ణయం తీసుకున్నారు. మన రైతులు బాధపడే సమస్యను చూసి ఆ రోజు విత్తనాలు కావాలంటే మండల ఆఫీసుల ముందు బారులు తీరి
వడదెబ్బ తగిలి ఎంతోమంది రైతులు మరణించడం మనమందరం చూసాం. అలాంటి ఇబ్బందులు పడకూడదని విలేజ్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఐదు ద్వారా రైతుకు ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని సహాయ సహకారాలు అందించాలని జగనన్న ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సమస్య దాని పరిష్కార మార్గం ఆలోచించే దశలో జగనన్న పడే బాధని కానీ ఆయన పరిష్కరించే చిత్రతను కానీ ప్రత్యక్షంగా చూసే భాగ్యం నాకు దక్కింది. ఆ కోవలోనే ఈరోజు మన ఆరోగ్యం కేసం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని మన విలేజ్లోనే పెడుతూ, గ్రామ సచివాలయాల్ని మన విలేజ్లోనే పెడుతూ సంపూర్ణ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ యువ గ్రామ స్వరాజ్య నిర్మాత అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం ఎంతో రుణపడాల్సి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ముందు గవర్నమెంట్లో చాలా దగా పడ్డారు. ఆ విషయమై ఎంతోమంది జగనన్న ముందు వచ్చి ఆవేదన పడ్డారు. దానికోసం దాదాపుగా నెల నుంచి రెండు నెలల పాటు ఎంతో ఎక్సైజ్ చేసి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా ఇవ్వాలి అని అందరి అధికారులతోనూ అన్నకు తెలిసిన అందరితోనూ చర్చించి ఆ రోజే డిసైడ్ అయ్యారు. నాలుగు దఫాలుగా అక్క చెల్లెమ్మలకి డ్వాక్రాకు సంబంధించిన డబ్బులని వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు జగనన్న. ఈరోజు ఇవన్నీ అమల్లోకి వచ్చి మనందరం సంతోషంగా ఉన్నాం. సో ఇలా ప్రతి ఒక్కటి ఎన్నో దారిన పోతూ నెల్లూరు జిల్లాలో గోపాలన్న వాళ్ళ అపై ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దాదాపుగా ఈ సంఘటన చూసి వారం రోజులు బాధపడుతూనే ఉన్నాడు జగనన్న. అక్కడి నుంచి పుట్టిందే ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇవన్నీ పథకాలు ప్రభుత్వమే అన్నీ చెల్లించాలి, అన్ని కుటుంబాలకు తోడుగా ఉండాలని ఆ రోజే జగనన్న నిశ్చయించుకున్నాడు. సో ఈరోజు మనకు అవన్నీ అందుతున్నాయి. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాల రూపకల్పనలో ప్రత్యక్ష సాక్షిని నేను. నిజమైన గ్రామ స్వరాజ్యం కావచ్చు, అంబేద్కర్ జ్యోతిరావు పూలే గారు అలాగే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలవకున్న ఆశయాలు కానీ అన్నీ కలగలిపి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మనకు అందిస్తున్న అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆదర్శమూర్తి యొక్క గొప్పతనం దేశమంతా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచిన రోజున ఈ దేశమంతా చర్చించుకునే విధంగా ఉండాలని, ఇలాంటి పాలనే దేశమంతా సాగించే విధంగా ఉండాలని, ఒక మంచి మెసేజ్ని ఈ దేశానికి అందించాలని, ఆ అందించే అవకాశం మన తిరుపతి పార్లమెంటులోని ఓటర్లకు ఉందని దయచేసి మీరందరూ ఓటేసి ఈ సందేశాన్ని పంపిస్తారని బలంగా నమ్ముతూ ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.